శ్రీగురుభ్యూ నమ మహాగణాధిపత్య నమ ములుగు డాట్కా ప్రేక్షకులకు శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి వచ్చే నెల మూడవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి ఈ రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం విద్యాపరమైన విషయాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం విజయవంతమైన ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి వ్యాపార సంబంధన విషయాలు రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకొని ఈ వారం అమలు చేస్తారు వివాహ శుభకార్యాలు మానసిక సంతోషానికి కారణమవుతాయి కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు కొన్ని కార్యక్రమాలు చేసుకుందామని చెప్పని నిర్ణయించుకుంటారు శుభకార్యాల విషయంలో ఏది ఏమైనా మగపిల్లలకి పెళ్ళి కాకపోవటం పెళ్లి సంబంధాలు కుదరకపోవటం దానికి సంబంధించినటువంటి దిగులు ఏదైతే ఉందో అది ఈ వారం తీరిపోతుంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి సన్నిహిత మిత్రులు రక్త సంబంధికులు మానసిక సంతోషం కలిగి ఉన్నారని మంచి ఉద్యోగంలో ఉన్నారని ఉద్యోగ పురోగతి బాగుందని తెలుసుకొని చాలా సంతోషపడతారు మన ముందు ఉన్నటువంటి సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందని ఎవరు సహాయం రారని మీకు స్పష్టంగా తెలుసు స్వయంగా ప్రతి విషయంలో కూడా అవగాహన కలిగి ఉండి మనోధైర్యం కలిగి ఉండి మనం ఈ కార్యక్రమాలు చేయాలి ఇతరుల సహాయ సహకారాల కోసం మనం ఎదురు చూస్తే చాలా ఇబ్బంది పడతాం అనేటువంటి ప్రామాణికతోటి ఎవరికీ తెలియకుండా ముందు ముందుగా మీకు మీరే కొన్ని కార్యక్రమాలని విజయవంతమైన పందాలో పూర్తి చేసుకోగలుగుతారు అదే కోణంలో సంతానపరంగా ఉన్న దిగులు తీరిపోతుంది వైద్య విద్య సాంకేతిక విద్య కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని నూటికి యాభై పాళ్ళు ఇవ్వగలుగుతుంది అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఎవరి సహాయ సహకారాలు లేకుండా అన్ని పనులను ప్రత్యేకమైనటువంటి శైలితోటి ఇతరుల యొక్క పరపతి కానీ సహకారం కానీ లేకుండా చేసుకోవాలని మీరు భావించి దాన్నే అమలు చేస్తారు ఇందుకు కారణం ఏమిటంటే ఇతరుల సహాయ సహకారాలు తీసుకున్నప్పటించి వాళ్ళు సహాయం చేసింది రవ్వంతా మా దగ్గర తాసిచ్చేది కొండంతా పైగా ఊరంతా వాళ్ళకి నేను చేసి పెట్టాను నా వల్లే వాళ్ళు పైకి వచ్చారు అనేటువంటి ప్రచారం ఇదంతా ఎందుకు భగవంతుడు దయ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి లేకపోతే ఎవరు చేయిపెట్టినా మంచి ఫలితాలు రావు మన ముఖాలు ప్రాప్తూ ఉంటే మనకు వస్తే మంచిది భగవంతుడి దయ లేకపోతే మరొక నమస్కారం అంతేకాని ఇలాంటి వ్యక్తులకు సహకారం తీసుకొని మాత్రం పనులకు దిగటం అనేది చాలా బుద్ధి తక్కువ పని అనేటువంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ రాశిలో జన్మించే వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం మంచి ఫలు సంప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి